నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు, అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు, అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు, గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు, అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు, అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు, కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు. ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ నెలలు కూడా ఈ స్థానాల్లో ఉంటారు. గురుగారు, ఆగస్టు మాసం ఈ కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరికి మొత్తం ఈ సంవత్సరం అంతా అనుకూలించే విధంగా గతంలో పంచాంగంలో చెప్పారు, బట్ ఈ ఆగస్టు మాసం వరకు చూస్తే ఎలా ఉంది? కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదం, ఈ నక్షత్రాల సమూహం మనకి కన్యారాశిలోకి వస్తుంది. వీరికి అద్భుతంగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ మనిషికైనా గురువు శని చాలా ఇంపార్టెంట్. అలాంటి గురువు మనకి భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు, అలాగే శని స్వస్థానమైన 6వ స్థానంలో చాలా బాగున్నాడు. 3, 6, 11 స్థానాలు అత్యుత్తమ స్థానాలండి శనికి. రాహుకేతులు కూడా అంతే. కన్యారాశి అధిపతి బుధుడయ్యాడు, సో బుధుడు శని మిత్రులు కూడా అయ్యారు కాబట్టి 6వ స్థానంలో చాలా బాగున్నాడు. కాబట్టి డెట్స్ మిజరీస్ ఎనిమిస్ ఏమి ఉండవు, ఆరోగ్యం చాలా బాగుంటుంది, అప్పుల బాధ తప్పుతుంది, అనారోగ్యం ఉండదు, అలాగే శత్రువులు ఎవరున్నా కూడా నశించిపోతారు. అలాగే భాగ్యస్థానంలో గురువు ఉండడం చేత ఉన్నత చదువు, ఉన్నత ఉద్యోగం, అలాగే ఆరోగ్యం బాగుండడం, అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం అనేవి జరుగుతాయి. అలాగే ఈ రాశిలోనే మనకి కేతు ఉన్నారు. సో ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే మన రాశిలో కేతువు కానీ రాహు కానీ ఉన్నారో ఆ సమయం అంతా కూడా మనకి గ్రహణ సమయం లాంటిది అన్నమాట. సో ఆల్రెడీ ఈ రాశి వారికి మొన్నటిదాకా అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత, ద్వితీయంలో కేతు ఉండడం చేత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ప్రస్తుతం అది మేజర్గా అవన్నీ కూడా తొలగిపోయి ప్రస్తుతం మటుకు కన్యా రాశిలోనే కేతు ఉండడం చేత ఇంకా ఒక 20-30% ప్రాబ్లం మిగిలే ఉంది. ఎందుకంటే గ్రహణ సమయం మటుకు అలాగే ఉంది కదా, రాశిలోనూ ఉన్నాడు, సప్తమ స్థానంలో కూడా ఉన్నాడు. సో మనం ఏం చెప్తున్నా కూడా అవతల వాళ్ళకి అది నిజం కాదేమో అనిపించడం, అబద్ధాలు ఆడుతున్నారేమో అనిపించడం, మాట జవదాడుతున్నాడని, లేదంటే తప్పించుకు తిరుగుతున్నారని, అలా ఏవో మనం ఏం అనకపోయినా కూడా ఏదో అంటున్నారని, ఇవన్నీ కూడా బయట అనవసరంగా జరుగుతుంటాయండి. అప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనం కూడా కనిపెట్టడం కష్టం అన్నమాట. ప్రస్తుతం కన్యారాశి వారు సో రాశిలో కేతు ఉన్నారు కాబట్టి గ్రహణ సమయం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యగ్రహణం వచ్చింది, అంత పెద్ద సూర్యుడు కూడా ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు మిస్ అయిపోతాడు, కనిపించకుండా పోతాడు అని చెప్పి లేకపోలేడు, ఉన్నాడని తెలుసు. కానీ మనం నిరూపించాలంటే అక్కడ అంత చీకటి ఉంది కదా, కాబట్టి ఆ చీకటి వెళ్ళిపోయేదాకా మటుకు మనం మౌనంగా ఉండాలి అంటున్నారు. మనం మౌనంగా ఉంటే కనుక మనం ఏంటో ఒరిజినల్ మనకే తెలుస్తుంది. మనం ఏమాత్రం కంగారు పడినా, ఎవరో ఏదో అన్నారని చెప్పినా, మనం అనవసరంగా అంటే మటుకు మన పేరు బయటకు పోయి అనవసరంగా మనకి ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒకటి ఉంటే పర్లేదు, రాహు కానీ కేతు కానీ. సో అనుకుంటే కేతు ఉన్నాడు రాశిలో, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి 2 గ్రహాల ప్రాబ్లం ఉంది కాబట్టి జాగ్రత్త వహించరు. అయితే గురు శనిలు బాగున్నా రాహుకేతువులు కొంచెం మిశ్రమంగా ఉన్నారు, రాశిలో ఉన్నాడు సప్తమ స్థానంలో ఉన్నాడు. సో ఇది గ్రహణ సమయం. మీన రాశికైనా ఇదే అండి, కన్యారాశికైనా ఇదే. ఎందుకంటే మీన రాశికి అయితే అక్కడ రాశిలో ఉన్నట్టు, సప్తమంలో కేతు ఉన్నట్టు. కన్యారాశికి అయితే రాశిలో కేతు ఉన్నట్టు, సప్తమంలో రాహు ఉన్నట్టు. సో మీన రాశి కన్యారాశి ఇద్దరికి కూడా ఇదే వర్తిస్తుంది గ్రహణ సమయం అనేది. గురుగారు, మరి శూన్యమాసం వెళ్ళిపోతుంది, ఇంకా తర్వాత మళ్ళీ పెళ్లిళ్ళు వస్తున్నాయి కాబట్టి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి, సో అవివాహితులకు వివాహం అయ్యేందుకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా 100% అవుతుంది. మొన్నటిదాకా ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్నాడు గురువు, అస్సలు బలం లేదు, ఇప్పుడు భాగ్యస్థానంలో వచ్చాడు. సో భాగ్యాన్ని తప్పకుండా చేకూరుస్తాడు, అలాగే మంచి సంబంధం కూడా వస్తుందండి. సో చాలా మంచి సంబంధం వస్తుంది, వివాహం అవుతుంది, ఎక్కువ కష్టపడక్కర్లేదు కూడా, తప్పకుండా డిసెంబర్ లోపలనే అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గృహయోగం ఎలా ఉంది వీళ్ళకి? గృహయోగం కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు 12 సంవత్సరాలకు 2 సంవత్సరాల మటుకు గృహయోగం ఉంటుందండి.
అది మన రాశి నుంచి చతుర్థ స్థానంలో గురువు ప్రవేశించినప్పుడు లేదా భాగ్యస్థానంలో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలలోపల ఎప్పుడైనా సరే. ఇప్పుడు కన్యారాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే దాకా అక్కడే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ లోపలనే అవుతుంది. అండ్ ఇప్పుడు సరైన సమయం నడుస్తుంది కాబట్టి ఈ ఇప్పుడు మనకి మూఢం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆగస్టులోనే గట్టి ప్రయత్నం చేస్తేనక కన్యారాశి వారికి గృహప్రాప్తి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, మరి కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? గురుబలం ఉంది కదా వాళ్ళకి. విద్యార్థులకు కూడా మెయిన్గా మనకు కావాల్సింది గురుబలం అండి. సో గురువు పరిపూర్ణంగా చాలా బాగున్నాడు కాబట్టి విద్యార్థులు ఏదైనా సరే గట్టిగా కష్టపడితే కనుక మంచి ర్యాంక్ సాధించడం, మంచి సీట్ సాధించడం, వెంటనే చదువు కంప్లీట్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కంప్లీట్ అయిన వాళ్ళు కూడా వెంటనే ఉద్యోగం వచ్చేది కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ విదేశీయానం చేయాలనుకునే వారు చేసుకోవచ్చు. విదేశీయానం కూడా ఇది సరైన సమయం అండి. ఎందుకంటే మనకి శని బలం చాలా బాగుంది కాబట్టి, అలాగే గురుబలం కూడా బాగుంది కాబట్టి విదేశీయానం అటు విద్యార్థులకైనా సరే చదువు నిమిత్తంగా లేదంటే ఉద్యోగస్తులకైనా సరే ఉద్యోగ ప్రయత్నం కోసమైనా సరే ఖచ్చితంగా ఇది సరైన సమయం. గట్టిగా ప్రయత్నిస్తే మీరు వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నించే వారికి యోగం ఉంటుందా? సంతానం కూడా ఉందండి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి సంతానం లేని వారికి ఇప్పుడు పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీరికి శని గురువులు ఇద్దరు కూడా బాగున్నారు. ఎటొచ్చినా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది రాహుకేతువులు కాబట్టి, వీటి శాంతి కోసం ఎటువంటి పరిహారాలని పాటించుకో? రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలండి. ప్రతి బుధవారం వినాయకుడు అష్టోత్తరం చదువుకోవడం, లేదా ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకోవడం. బుధవారం మటుకు వినాయకుడు టెంపుల్కి వెళ్ళిన 41 ప్రదక్షిణాలు చేస్తే కనుక దోషం ఎలాంటిదన్నా కూడా అన్ని విధాలా చాలా బాగుంటుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వీటన్నిటికీ సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. గురుగారు, కన్యారాశి వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.